గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలు మారాయి. ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది. మరో 10 సంవత్సరాలలో ఇదే పాలన కొనసాగితే, మరో 10-15 సంవత్సరాలలో జరగబోయే మార్పులు ఒకసారి గమనించండి, ఒకసారి ఊహించండి. మరో 10-15 సంవత్సరాలు ఇదే పాలన కొనసాగితే, ఈరోజు 1వ తరగతి పిల్లాడు ఐబీ ఫస్ట్ క్లాస్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు, 2035న 10th క్లాస్లో ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్ రాస్తాడు. ఈరోజు మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు, యూనివర్సిటీస్, ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి వంటి యూనివర్సిటీస్తో వారికి సంబంధించిన కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చేతనే సర్టిఫికెట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో ఇప్పుడు జరిగింది. 10 సంవత్సరాలకు 2035 నాటికి ఐబీలో 10th క్లాస్ సర్టిఫికెట్ తీసుకుంటారు మన పిల్లలు. ఆ తర్వాత 4-5 ఏళ్లకు డిగ్రీ పాస్ అవుతారు. ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా 30% కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో, ఏ ఆక్స్ఫర్డ్ నుంచో, ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి. ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఆ చదువులతో, ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు భావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి? ఆ పేదలు అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి? పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు. విద్యారంగంలో మొదలెడితే కని విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, మహిళా సాధికారత విషయంలో, అవ్వాతాతల సంక్షేమంలో, సామాజిక న్యాయంలో కని విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒక గ్రామంలోకి అడుగు పెడితే ఆ గ్రామం నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. 600 రకాల సేవలు, ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్, ఇంటికే డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు, కరప్షన్ లేదు, వివక్ష లేదు. 4 అడుగులు ముందుకేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆశ్ర, మరో 3 అడుగులు ముందుకు, మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే, రైతు భరోసా కేంద్రం, రైతన్నలను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు, పంటల కొనుగోలు, నాణ్యమైన విత్తనాల సప్లై, పెస్టిసైడ్ సప్లై, ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోలులో కూడా దళారీలు లేకుండా వ్యవస్థ అక్కడే. ఇంకొక 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు, నాడు నేడుతో మార్పు చెందిన బడులు. ఇవన్నీ కూడా మరో 10-15 సంవత్సరాలు ఇలానే కొనసాగితే, మరో 15 సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నేను ఇంతకుముందు నేను చూపించా, ఇదే మేనిఫెస్టో చూపించా, 2019లో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా, ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా, ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడూ వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం. అదేవిధంగా దానికన్నా ముందు 2014లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, 2014లో ఆయన ఇచ్చిన
దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం, ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినవి చూపించాం, చెయ్యనేటివి చూపించాం. ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు, మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ సిక్స్లకు, ఈ సూపర్ టెన్లకు, ఈ సూపర్ సిక్స్లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఇది సాధ్యమేనా? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్, మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్, సూపర్ టెన్ను అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా. మనం 2019లో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 2019లో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్, ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్, ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా, అంటే నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు, ట్యాబ్స్, పిల్లలకి ఇచ్చే ట్యాబ్స్, విద్యా కానుక, గోరుముద్ద, ఇటువంటి అన్ని, ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే, గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే, ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం. ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ సూపర్ సిక్స్, సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే, ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు, సూపర్ టెన్లే 121,619 కోట్లు అవుతా ఉన్నాయి. ఈ లక్ష ఎనికి బామ్మ ఈ 120,619 కోట్ల రూపాయలకు కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు, అటువంటి కొన్ని